దైవీశేష గుణమయి మమ మాయా దురత్యయ. అర్జున, నా మాయ దాటటం మహాకష్టం అన్నారు. దుస్సాధ్యం అని చెప్పలేదు, అసాధ్యం అని చెప్పలేదు, దుస్సాధ్యం అని చెప్పినాడు. ఇట్స్ డిఫికల్ట్ టు క్రాస్, కానీ ఏ విధంగా మనం దాటగలం చెప్పండి. మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే, నన్ను ఆశ్రయిస్తే. మాయను దాటినటువంటి వారి పాదాలు పట్టుకోవాలండి. సరే, ఇప్పుడు చేపలవాడు వల వేశాడండి నీళ్ళలో. వల వేస్తే దూరంగా ఉన్న చేపలన్నీ వల్లో పడతాయండి. దూరంగా ఉన్న చేపలన్నీ వల్లో పడతాయి. చేపలు పట్టేవాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు పడవండి, వాడి పాదముల దగ్గర ఉన్న చేపలు సేఫ్. ఎందుకంటే వల బయట ఉండదు కానీ వాడి కాళ్ళ దగ్గర ఉండదండి వల. కనుక దూరంగా ఉన్న చేపలు పడిపోయి నాశనం అయిపోతాయి, వాడి పాదముల దగ్గర ఉన్న చేపలు మాత్రం కాపాడబడతాయి. అదేవిధంగా నిన్న తిరుగలి ఈశ్వరరాయని గురించి కూడా చెప్పినాను. పిడికి దగ్గరగా ఉన్నటువంటి నలగవండి. భవ దుఃఖ ఘరట్టేన పిష్యంతే సర్వ మానవ. ఘరట్టం అంటే తిరుగలి లేక ఈశ్వరరాయ్, అది భవ సంసార దుఃఖం అనేటువంటి తిరుగలిలో నలిగిపోతున్నారు జనులు. గింజలు, గింజలు ఏమిటి, జీవులు. జీవులు పిండి పిండి అయిపోతున్నారు. ఎవరు? అందరూ. కానీ కొందరు మాత్రం కాపాడబడుతున్నారు. ఎవరు? భవ దుఃఖ ఘరట్టేనా పిష్యంతే సర్వ మానవ దుఃఖముక్త సదానంద కృష్ణ భక్తో హి కేవల. కృష్ణ భక్తుడు అంటే దైవ భక్తుడు, వాడు మాత్రం కాపాడబడుతున్నాడు. పిడి, పిడి అంటే ఏంటి? ఆ దైవం, నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మకి దగ్గరకు వెళ్ళిన వాడు నలగరండి. ఈ సంసార దుఃఖం వారికి ఏం కలగదు, వారు తరించిపోతారు.